హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జాక్ ఛానల్. సినిమా అప్డేట్లు చెప్పడం కోసం మిత్రం మీ ముందుకు వస్తాం కాబట్టి సో మొత్తం మీద గోస్ట్ మూవీ నుంచి ప్రోమో అయితే రావడం జరిగింది. సో ప్రోమో చూస్తే ఎలా అనిపించింది అంటే ఆల్రెడీ మనం తమా గాని కత్తి కోసం ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కత్తి ఒక పవర్ఫుల్ వెపన్ అనమాట. సో దాన్ని ఎలా తయారు చేశారు అనేది ఈ వీడియో మనకు చూపించారు కాబట్టి అద్దరెళ్ళిపోద్ది ఇంకా వీడియో చూసి ఎమోషన్ అయిపోతాం మనం కూడా. నాకు తెలిసి ఆ కత్తి పట్టుకుంటే ఒక పవర్ వస్తుంది మరి చూడాలి. అంటే మనకి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆగస్ట్ 25th మనకి ట్రైలర్ రాబోతుంది. అది మాత్రం మంచి ఒక అప్డేట్ అనేది చెప్పుకోవాలి. మంచి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ 5 అయితే సినిమా రాబోతుంది. సో 25 ట్రైలర్, అక్టోబర్ 5 ఏమో సినిమా. సో సూపర్. సో నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే వేరే దానికోసం కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దేనికోసం చెప్పు, ఏజెంట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది? సో ఆ రిలీజ్ డేట్ కొంచెం చెప్పండి భయ్య అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో మనకి ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి డిసెంబర్ 13 అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఎంత వరకు నిజం అనేది మనకి అయితే క్లారిటీ లేదు కాబట్టి ఇంకా మేమైతే అప్డేట్ కూడా చెప్పడం జరగలేదు. సో డిసెంబర్ 30 కాదు 13వ తారీఖు 13వ తారీఖున నీకు తెలిసిందా? అంటే వచ్చింది అనఫీషియల్ గా, కానీ అఫీషియల్ గా ఇంకా రాలేదు కాబట్టి. సో వస్తే ఖచ్చితంగా షేర్ చేద్దాం. సో ఏదేమైనా గోస్ట్ మూవీ నుంచి సో ప్రోమో రావడం చాలా హ్యాపీగా ఉంది కాబట్టి. సో అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మళ్ళీ ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. తప్పకుండా నాకు ట్రైలర్ లో కొంచెం అర్థం అవుతుంది సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది. అది ఎందుకంటే మనకి ట్రైలర్ చూస్తే అసలు క్లారిటీ వచ్చేస్తుంది సినిమా ఏ విధంగా ఉంటుంది, అసలు అది ఏంటి అని మాకు క్లారిటీ వస్తుంది. ఎలా ఉండబోతుంది, సో ఫైట్స్ ఎలా ఉంటాయి, యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి. యాక్షన్ అయితే పక్క ఉంటుంది రామ్, తెలుస్తుంది నాకు ఖచ్చితంగా. కత్తి పట్టుకోవడం కత్తి వల్ల కత్తి ఉందంటే యాక్షన్ ఉండాల్సిందే. మరి అంతే కదా, ఒక వెపన్ చేతిలో ఉందంటే తప్పకుండా అక్కడ ఏదో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. తమా గాని తమా అనగానే ఒక ప్రీషియస్, ఒక పవర్ఫుల్ అనమాట, పవిత్రమైన ఖడ్గం అది ఉంటావు చాలా తీసుకున్నారు నువ్వు. సో ఏమే మనకైతే అదిరిపోయి అప్డేట్ మళ్ళీ ట్రైలర్ కూడా ఆగస్ట్ 25 వచ్చేసింది కాబట్టి అప్పుడు చూసేద్దాం. సో ఈ గ్యాప్ లో ఏంటంటే ఈ వీడియో కూడా చూడండి, చూసి మీకు ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామండి అందరు కూడా. నమస్కారం.